విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసభసగా మారింది. ఆరుపులు, కేకలతో అక్కడేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అధికార ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో మీటింగ్ హాలు దద్దరిల్లింది. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల సస్పెన్షన్తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే సాధారణ సమావేశం అసాధారణ పరిస్థితులకు దారితీసింది. సమావేశం ప్రారంభమైన వెంటనే మేయర్, అధికార పార్టీ సభ్యులు ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని నిర్ణయించారు. తీర్మానం చేయడానికి తమకు అభ్యంతరం లేదు కానీ గతంలో తాము కౌన్సిల్లో హోదా కోసం తీర్మానం చేయమంటే ఆ అధికారం తమకు లేదన్నారని గుర్తు చేశారు వైసీపీ కౌన్సిలర్లు. దీంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాదన పెరిగింది. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ కౌన్సిల్లో నినాదాలు చేశారు ప్రతిపక్ష సభ్యులు. ముఖ్యమంత్రిని విమర్శించడంతో ఇద్దరు వైసీపీ మహిళా కౌన్సిలర్లను సస్పెండ్ చేశారు మేయర్ కోనేరు శ్రీధర్. దీంతో రెచ్చిపోయిన ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు మేయర్తో వాదనకు దిగారు. అధికార పక్ష కౌన్సిలర్లు మేయర్కు సపోర్టుగా రావడంతో సభ రసాభాసగా మారింది. సస్పెండ్ అయిన కౌన్సిలర్లు సభ నుంచి బయటికి వెళ్లడానికి నిరాకరించడంతో మేయర్ మార్షల్స్ ను రంగంలోకి దించారు. మార్షల్స్ కౌన్సిలర్లను సభ నుంచి బయటకు తీసుకువెళ్లారు. దీంతో వారు కౌన్సిల్ బయట ధర్నాకు దిగారు. ప్యాకేజీ ముద్దు ప్యాకేజీ తీసుకుంటాను చెప్పారు. అదే మేము చూపించాం. ఈ రకంగా చూపిస్తేనే మరి మేయర్ గారు మరి ఆయనకి ఎంతమంది డౌన్ టౌన్ చంద్రబాబు నాయుడు అని అంటున్నారో మాకైతే తెలియదు, కానీ ఆయన చెవులకు అదే వినిపిస్తున్నట్టుగా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు డౌన్ టౌన్ అన్నారు కనుక మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పారు. సరే మేము చెప్పాం డౌన్ టౌన్ అని మేము అంటే రికార్డు చూపించగలిగితే మీరు మేము బయటికి వెళ్ళిపోతాం అంతే అని చెప్తే లేదు మీరు అన్నారని మమ్మల్ని అన్యాయంగా మార్షల్స్ చేత ఒక్క మైనార్టీ మహిళ ఒక్క బీసీ మహిళ ఒక్కొక్కరుగా ఒక్కొక్క ఆరుగురు మార్షల్స్ చేత మమ్మల్ని బయట గెంటేయడం జరిగింది. మొదటి నుంచి కూడా నగరపాలక సంస్థలు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ద్వంద్వ వైఖరితోనే ముందుకు సాగుతా ఉంది. వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులకి ఒక న్యాయంగా మాకు ఒక న్యాయంగానే నిర్వహించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా చేశాడని మేము ప్లకార్డ్స్ చూపిస్తూ వారిని వేరెత్తు చూపించి నిధిలో మా గౌరవ సభ్యురాలని బీజాన్బి గారిని అలాగే జమలపూర్ణమ్మ గారిని ఇద్దరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఎంత దారుణంగా మార్షల్స్తో ఈడ్ చేశారంటే నిజంగా కౌరవ సభను తలపించినట్టుగా అనిపించింది. తర్వాత కొనసాగిన సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగంపై సభ్యులు మాట్లాడారు. కౌన్సిల్ అనుమతి లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. నగర పరిధిలో శాసనసభ్యులు అడిగారు కదా అని అభివృద్ధి నిధులను కేటాయింపులు జరిపే అధికారం కమిషనర్కు లేదని స్పష్టం చేశారు. నిధులను విడుదల చేయాలంటే కౌన్సిల్ తీర్మానం ఆమోదం తప్పనిసరి అన్నారు. కౌన్సిల్ తీర్మానంలో ఉన్న అంశాలను ఆమోదించడంతో సమావేశం పూర్తయింది.